ఇక దళిత బంధు లబ్ధిదారుల ఆందోళనకు సంబంధించి గన్ పార్క్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, గన్ పార్క్ వద్ద అటు లబ్ధిదారులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ మనం ఏదైతే గన్ పార్క్ వద్ద ఏదైతే లబ్ధిదారులు దళిత బంధుకు సంబంధించినటువంటి ఏదైతే లబ్ధిదారులు ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ సంఖ్యలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి ఇక ఏర్పడి వారు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో విడత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏదైతే గ్రౌండ్కి వెళ్ళినటువంటి లబ్ధిదారుల ఖాతాలో వెంటనే జమ చేయాలని కోరుతూ కూడా వారి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానంగా ఏదైతే రెండో విడత దళిత బంధుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని కూడా, నిధులకు సంబంధించి కూడా విడుదల చేయలేదు కూడా మీరు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అసలు మీ డిమాండ్ ఏమంటారు ప్రధానంగా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎన్నికైనటువంటి వివిధ జిల్లాల లబ్ధిదారులందరం నూతన ప్రభుత్వానికి మా ఆకలిని మా ఆకాంక్షని తెలియాలనే ఉద్దేశంతో గత 3 నెలలుగా చేస్తున్న శాంతియుత పోరాటాల వల్ల నూతన ప్రభుత్వం నుంచి అరకురమైనటువంటి ప్రకటనలు తప్ప మాకు న్యాయం జరిగేటువంటి మా కడుపు నింపేటువంటి ఒక నిర్ణయం రాకపోవడంతో ఈరోజు ఆవేదనతో అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద అమరవీరుల సాక్షిగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనాది కాలం నుండి దళితులు వెనుకబాటు గురవుతున్నారు, ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో అట్టడుగు స్థాయికి నెట్టివేయబడ్డారు, వాళ్లను అభివృద్ధిలోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం, మేము కూడా దాన్ని దళిత అందరి పక్షాన పార్టీలకు అతీతంగా స్వాగతించి ఎవరైనా దళితులు బాగుపడ్డా మా బిడ్డలు బాగుపడతారనే ఉద్దేశంతో స్వాగతించాం. రెండో విడత దళిత బంధు ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ల గారిచే గౌరవ జిల్లా యంత్రాంగంచే పారదర్శకంగా ఎంపికైనటువంటి లబ్ధిదారులందరం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కలెక్టర్ గారి అకౌంట్లో మొదటి విడతగా 3-3 లక్షల రూపాయలు జమ చేయడం, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ ప్రక్రియను నిలిపివేయడం వల్ల మా అకౌంట్లో పడలేదు, గత 3 నెలలుగా వచ్చిన నూతన ప్రభుత్వం వాటిని వేయకుండా గౌరవ అధికారులను మేము కలిసినప్పుడు నూతన ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తాం, నూతన ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని అనడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి నూతన ప్రభుత్వానికి నూతన ముఖ్యమంత్రి గారికి మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులకు మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చేతులు జోడించి వేడుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని మిగతా మంత్రిమండలిని ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, మిమ్మల్ని కూడా మేము కలిసి కాళ్ళు మొక్కిన సందర్భం కూడా మీరు మర్చిపోవద్దు. మా కడుపులో ఆకలిని మీరు అర్థం చేసుకోండి, ఈ ప్రభుత్వానికి అర్థం చేసే విధంగా మీరు చెప్పండి. డబ్బులు వెంటనే రేపు కేబినెట్ మీటింగ్లో 3 లక్షల రూపాయలను వేస్తూ మిగతా నిధులను కూడా విడుదల చేసే ప్రయత్నం మీరు చేయాలి. మిగతా మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా చొరవ తీసుకోవాలి. ఎక్కడున్నా కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా దళితుడు దళితుడిగా ఉంటాడు, వేరే కులానికి ఆపాదించుకోడు, వేరే కులానికి మారడు. ఫర్దర్గా మీ పోరాటం ఎలా ఉండబోతుంది అంటారు? దాదాపుగా ఎంతమంది వరకు ఈ నిధులు వచ్చే అవకాశం ఉంది? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 130,000 కుటుంబాలకు దళిత బంధు విడుదల చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల కొంతమందికి కొన్ని జిల్లాల్లో మాత్రమే గ్రౌండింగ్ అయ్యి డబ్బులు పడడం జరిగింది, మిగతా వాళ్ళది గ్రౌండింగ్ అయ్యే ప్రాసెస్లో ఉంది. ఈ ఎన్నికల కోడ్లోపు ఎల్లుండి అవతల ఎల్లుండి వచ్చే ఎన్నికల కోడ్లోపు మొదటి విడతగా 3 లక్షలు విడుదల చేస్తూ మిగతా డబ్బులను కూడా వెంటనే రేపు కేబినెట్ మీటింగ్లో రిలీజ్ చేయాలి. అలాగే దళితుల సంక్షేమం కోసం తీసుకొచ్చే ఏ పథకానికైనా చట్టరూపం తీసుకురావాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో నియోజకవర్గానికి 100 మంది చొప్పున 17 నియోజకవర్గాల నుంచి దళిత బంధు లబ్ధిదారులందరం మేము బరిలో ఉంటాం. మా ఆకాంక్షను, మా ఘోషను, మా ఆకలిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా శాంతియుత పోరాటం మీరు చెప్పండి. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మేము ఇక్కడ గన్ పార్క్లో అమరవీరుల స్థూపం దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టినాము. గత ప్రభుత్వం మా యొక్క రాష్ట్ర మొత్తంలో దళిత సోదరులందరికీ దళిత బంధు యొక్క స్కీమ్ తెచ్చి వాళ్ళ కడుపులు నింపి వాళ్ళని బాగు చేద్దామనే ఉద్దేశంతో 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుండి చేసిన ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క దళితుల బతుకులు నింపడానికి ఈ యొక్క స్కీమ్ తెచ్చిండు. ఫస్ట్ ఏదో ఎలక్షన్ల ముందే కాకుండా ఫస్ట్ విడతలు కూడా వచ్చినాయి. మా యొక్క ములుగు జిల్లాలో 110 యూనిట్లు వస్తే అప్పుడున్న గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి
సీతక్క గారు పంచాయరాజ్ మన సారీ పంచాయరాజ్ మినిస్టర్ గారు సీతక్క గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేది ములుగులో. ఆమె 110కి 110 కూడా అప్పుడు ఆ ఎమ్మెల్యే గారి ద్వారానే పంచడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అట్లనే అప్పుడు కూడా అందరూ మా దళిత సోదరులే, మేమే. ఇప్పుడు కూడా ఈ యొక్క 1100 చొప్పున అన్ని నియోజకవర్గాలకు 1100 చొప్పున శాంక్షన్ చేసినారు. ఈ యొక్క కొన్ని నియోజకవర్గాలలో గ్రౌండింగ్ అయినాయి, కొన్ని నియోజకవర్గాలలో కాలేదు. కాబట్టి ఈ యొక్క నిధులని ఎమ్మటే మాకు ఈ కేబినెట్ మీటింగ్లో రేపు ఈ నిధులని ఫస్ట్ విడతగా 300,000 జమ చేస్తామని మాట ఇవ్వాలి. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఈ యొక్క దళిత బంధు స్కీముని అంబేద్కర్ అభయస్థం అని మీరు మేనిఫెస్టోలో పెట్టినారు. అంబేద్కర్ అభయస్థం ద్వారానే మాకు ఈ నిధులు ఇప్పియండి. మీకు దండం పెట్టి చెప్తున్నాం, మా దళిత బంధు దబ్దిదారులు అందరి పక్షాన అంబేద్కర్ అభయస్థం అంటే ఇంకా మాకు చాలా సంతోషం. మీ యొక్క కేబినెట్ మినిస్టర్లందరికీ, మీ యొక్క ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తాం. మాకు ఈ యొక్క నిధులను తొందరగా రిలీజ్ చేయకపోతే ఎంపీ ఎలక్షన్లలో అన్ని పార్లమెంట్ స్థానాలలో ప్రతి పార్లమెంట్ స్థానంలో 100 మందికి ఎక్కువ మంది మేము పోటీ చేస్తామని మీ మీడియా మిత్రులు తెలియజేస్తున్నాం. చెప్పండి, మీ పోరాటం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు? గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితులను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా మా అందరికీ 3-3 లక్షల గౌరవ కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి. ఎలక్షన్ కూడా వచ్చిన తరుణంలో వాటిని నిలిపివేయడం జరిగింది. అవి ఏంటంటే, అవి తొందరగా రిలీజ్ చేస్తూ మిగతా 7 లక్షలు మాకు తొందర వెంటనే వేయాలని మా అకౌంట్లలో వేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో మా ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఉండి ఇప్పుడు రాబోవు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్క పార్లమెంట్ స్థానం నుండి మా దళిత బంధు లబ్ధిదారుడు ఖచ్చితంగా పోటీ చేస్తాడని సందర్భంగా తెలుపుతున్నాము. ఇది మొత్తం మీద ఏదైతే దళిత రెండో విడత దళిత బంధుకు సంబంధించి నిధులు విడుదల చేయకపోతే భవిష్యత్తులో మా పోరాటం మరింత ఉధృతం అవుతుందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. దాంతోపాటుగా పార్లమెంటు సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా లబ్ధిదారులం 100 మందికి తగ్గకుండా ఎన్నికల బరిలో నిల్చుంటామని కూడా వారు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు.